తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం గ్రహగతులు ఎక్కువగా మంచి ఫలితాలను సూచిస్తున్నాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఒకనొక కీలక సమయంలో రాయబారం నడిపి లాభపడతారు. పరిస్థితులు లోబడి ఓ సందర్భంలో ఇష్టం లేనటువంటి పనులను ఒత్తిడి వల్ల చేయవలసి వస్తుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలను సామరస్యంగా కోర్టు బయట పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులేవి ఏర్పడవు. మీకు ఇతరులకు ఇచ్చినటువంటి మాటను నిలుపుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జాయింట్ అకౌంట్ లాభించగలవు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సకాలంలో నిద్రాహారాలు కరువు అవుతాయి. పనిభారం అధికంగా ఉంటుంది. మీ వర్గంలోని బలమైన వ్యక్తుల సహాయంతో కీలకమైనటువంటి బాధ్యతని నెరవేర్చగలుగుతారు. ఈ రాశి వారు ప్రతినిత్యం దశరథకృత శనిస్తోత్రం పఠించడం చాలా మంచిది. అంతేగాక దైవికం అనేటువంటి ధూపాన్ని వేయటం అనేది చాలా మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇంటికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. నరదృష్టికి దూరంగా ఉండగలుగుతారు. దుష్టశక్తులకు దూరంగా ఉండగలుగుతారు. కనుక దైవికంతో పొగ వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన.